मधु, ओ मधु। असल वस्तुंदंटावा? रे रे मधुरा నా క్లాస్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. మధు 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 అంటే మధుబాల రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. వాడి కళ్ళతో చూడరా, నీకే అర్థమవుతుంది. వాడి కళ్ళు, షీ ఇస్ వెరీ ప్రిటీ ఆది, వెళ్ళి చెప్పరా. డెఫినెట్ గా yes అంటుంది. ఐ కెన్ టెల్ యు బై ది వే షీ లుక్స్ అట్ యు మ్యాన్. చెప్పరా, మహా అయితే నో అంటుంది అంతే కదా. ఏం సూర్య, హలో స్టార్ట్. రే గట్టి కొట్రా, డన్. ఓకే రా. అబ్బా ఏంటే, మళ్ళీ ఆడదామా? ఓకే రా, ముందుకు సార్. గట్టిగా కొట్రా రా. మూర్తి గారిని రేపు ఆఫీస్ కి రమ్మని చెప్పండి. ఓకే మేడం. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నాను మా. సారీ లంచ్ కి రాలేకపోయాను, ఐ వాస్ ఇన్ ఎ మీటింగ్. మా విల్ నో ఫ్రెండ్స్, హాయ్ సల్మా, సంధ్య, సూర్య, రాజు. నమస్తే ఆంటీ. మేడం ఆడిటర్ గారి ఫోన్. హలో, లిప్టన్ అకౌంట్ ఏమైంది? జస్ట్ మినిట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఐ విల్ టాక్ టు యు లేటర్. మళ్ళీ మాట్లాడదాం. హలో రే, ఇంకెంత దూరం రా, వచ్చేసాం రా, ఉండరా. రే అదేరా మధు ఇల్లు. అయ్యో మధు ఫాదర్ రా. రే ఆపు రా, ఆపు. రే అది వెళ్ళి చెప్పు. రే వెళ్ళరా, వెళ్ళు. భయమేస్తుందిరా. వద్దు, ఇంకా వెళ్ళరా, వెళ్ళరా. వద్దురా, నానొచ్చి లోపలి వెళ్ళు, 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 వెళ్ళరా బాబు, వెళ్ళరా. ఆది, వాట్ ఎ సర్ప్రైజ్. I was just passing by, so kaluddani. Please come in. Yeah, it's okay. Madhu, adi. Bite ko chote apda ani choose kora kada ma. Rey rey, Madhu wala baba sunara duri pe raado. Chal chal ra. I. Hey, Adi, hello na. ఎప్పుడొచ్చా? రారా కూర్చో. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. కాఫీయా టీయా? ఎనీథింగ్. తీసుకురామ్మా. చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ మా అమ్మాయి పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. ఏమా మధు చెప్పలేదా? కార్డు కూడా తీసుకురామ్మా. వెళ్తాను అంకుల్. అదేంటి, కాఫీ తాగి వెళ్ళాది. ఐల్ కమ్ అగైన్. రే బావ పద పద, వెళ్ళి స్టార్ట్ చేయరా. Thank you.
ఏమైందో అడుగు. చెప్పరా ఏమైంది? ఏమైందిరా? అంత అయిపోయిందిరా. ఐ లాస్ట్ అయిపోయింది. ఏమైందిరా? తనకి నెక్స్ట్ మంత్ పెళ్ళి. దరిద్రం వదిలిపోయిందిరా బా. బా ఏం చేసి లవ్ చేసేవరా దాన్ని? ఆ సోడా బుడ్డి కలదాలి దాన్ని. అది కరెక్ట్ కాదు బా. రే 12 ఏళ్ళు వెంటపడి లవ్ చేసేంత సీన్ లేదురా దానికి. బా నీకో మాట చెప్పనా, అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చేయాలరా. అది ఆగ్రా. రే అది రే రే రాజు ఆగ్రా. రే రాజు రాజు రే అది అది ఇదిగో నీ ఫేవరెట్ కార్, గ్రాడ్యుయేషన్ కి ఇస్తానని చెప్పాను కదా. ఏ నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు. బై టుమారో మార్నింగ్ విల్ గెట్ యూ న్యూ మోడల్ ఆఫ్ కలర్. గ్రాడ్యుయేషన్ డేకి ఎందుకు రాలేదు మా? సారీరా, యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తానని చెప్పాను కదా. తెలుసురా, టెండర్ లాస్ట్ డే, చాలా మీటింగ్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ డేకి వస్తాను, రాలేదు. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తాను మా, రిసీవ్ చేసుకోమని చెప్పాను. కనీసం ఆ రోజు కూడా నువ్వు ఇంట్లో లేనందుకు రాలేనందుకు గాను ఇదిగో ఇలా ఏదో గిఫ్ట్ ఇచ్చి ఆ లోడ్ తీర్చేయాలని ప్రయత్నిస్తుంటావు. నా కోసం అన్నీ చేసి పెట్టే అమ్మ, బోల్డ్ అంత ఆస్తి, ఏ కావాలన్నా క్షణాల్లో నా కళ్ళ ముందుంటుంది. ఇవన్నీ చూసి అందరూ నన్ను లక్కీ అనుకుంటారమ్మా. కానీ నేనేం కోల్పోతున్నానో నా ఒక్కడికే తెలుసమ్మా. సారీరా, కానీ ఇవన్నీ నీకోసమే కదా. మీ నాన్న లేని లోటు తీర్చాలని, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కష్టపడుతున్నాను. ఇవన్నీ ఉన్నా ఎందుకో నాతో ఎవరు లేరన్న ఫీలింగ్ ఉందమ్మా. నువ్వెక్కడ కూర్చో? ప్లీజ్ సల్మా వెళ్ళు రా. రామారావా, ఎక్కడికి వెళ్తున్నావురా? విజయవాడ అన్నా. ఎందుకు? డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి విజయవాడలో సెలక్షన్ జరుగుతున్నాయంట, అక్కడికి. బాబు మైకేల్ జాక్సన్? నాకు ఒక డౌట్, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా? అంటే చెంప జిల్లానియా? ఏంట్రా చిన్న, ఇంట్లో చెప్పలేదా? చెప్తే మా అయ్య ఒప్పుకోడు. డాన్స్ అంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. అన్నా నేను ఒకసారి ఇంటానివ్వా ప్లీజ్. హ్మ్.
సూపర్ గుందా నా పాట. అవునా? ఏ సినిమాలో దన్న ఇది? అది నేను చేసిన సాంగ్ రా. సూపర్ అన్న. థాంక్యూ. బాబు జాక్సన్ నీ జంక్షన్ వచ్చింది అన్న. రే ఆయన కారాపన. నీ సెలెక్షన్స్ ఎప్పుడు? ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అక్క. గుడ్ లక్ చిన్న. థాంక్స్ అక్క. బాయ్ అన్న. బాయ్ అక్క. ఇక్కడే అయిపోయింది. వెళ్ళగలడా వీడు? ఏంటి వెళ్ళేది? ఇక్కడ నుంచి విజయవాడ మినిమం 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1/2 అవర్. చిన్న, మేము విజయవాడ డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. దారి చెప్తావా? Go on, go on. Right, right. Yeah. Maya. నీ ఆట చూసి అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు అనుకుంటున్నావేమో. నిన్న ఆట పట్టేస్తున్నారా? నా మాట విను. నువ్వు ఇందులో గెలవలేవు. నేను రానయ్యా. నవ్వితే నవ్వని, ఓడిపోతే ఓడిపోని, కానీ నన్ను డాన్స్ ఆడని అయ్యా. నీకు ఎలాగ చెప్పాలరా? కష్టపడి ఎలాగో ఇంత దూరం వచ్చాడు కదా అంకుల్, ఈ ఒక్కసారి డాన్స్ చేయనివ్వండి. అడుగు ఒప్పసం. వద్దురా, అంతొళ్ళేసుకుని ఆయాసపడి ఎగరలేక నవ్వులు పాలైపోతావు. ఓడిపోతే తట్టుకోలేక ఏడ్చేస్తావు. ఎలాగ చెప్పాలమ్మా? ఓడిపోతాం, బాధపడతాం అని అంటున్నావయ్యా. అయి తప్ప, ఇప్పుడు మన దగ్గర ఇంకేముందయ్యా? ఇలా స్టేజ్ మీద డాన్స్ ఆడాలని నాకు చాలా ఆశ అయ్యా. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అడగనయ్యా. ఓడిపోయినా బాధపడను, ఈ ఒక్కసారికైనా డాన్స్ చేయని అయ్యా, ప్లీజ్. సర్లే వెళ్ళి, ఇంకెప్పుడు ఇలాగ చెప్పకుండా పారిపోగండి. పాట ఏది? సీడియా క్యాసెటా? ఏం సీడీ అన్న? సీడీ గాని క్యాసెట్ గాని లేదా? ఓ వచ్చేస్తారయ్యా బాబు, ఎర్రబస్ ఎక్కేసా. వెళ్ళండి వెళ్ళండి అన్న. ప్లీజ్ అన్న, ఏదో ఒకటి చేయండి అన్న. సార్ అవేవీ లేవు సార్. ఏం లేకపోతే ఎలాగండి? ఓ పని చేయబోయా బాబు, నువ్వు పాడు, వీడు ఆడతాడు. కావాలంటే బ్యాండ్ మేళం కూడా ఉంది అన్న. నువ్వు ఇందాక వినిపించిన పాట చాలా బాగుంది, నేను దానికి డాన్స్ చేస్తా. ఆ పాట పాడవా ప్లీజ్? ప్లీజ్ అన్న పాడన్న. అరే పిలుస్తున్నారు పదరా. ప్లీజ్ అన్న పాడన్న, ఒక్కసారికి పాడన్న, నా కోసం పాడన్న. మీ ముందుకు వస్తున్న నెక్స్ట్ కాంటెస్టెంట్ మాస్టర్ రామారావు ఫ్రమ్ శ్రీకాకుళం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడని పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ చిన్నపిల్లోడు తన చిన్న ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు చూశాం. ఎప్పుడో ఎక్కడో జరిగిన దానికంటే ఇదే మమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసింది.